టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకుల వరుస దాడులు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో చోట వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం దుబాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మా ఇంటి ఎదురు స్థలంలో వాళ్ళు మట్టి తీస్తున్నారు, గుంత తీస్తున్నారు, మట్టి గుంత గడ్డ పరుగు పెట్టి. ఎందుకు తీస్తున్నారు ఏంటి అని మా మామయ్య బావగారు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ, వాళ్ళ నీలాంబరం, కనకరాజు కొడుకులు, మహేష్ అందరూ వచ్చి, ఎందుకు మా ప్రభుత్వం మేము తీసేది మా చోటు, మీకు నడవటానికి వెళ్ళలేదు, మీ ఇల్లు కూడా ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు, ఏం చేసుకుంటారో చేసుకోకపోతే అవసరం అయితే కొట్టుకున్నారా అని చూసుకుందాం, మా వ్యక్తుల్లో మీరు మాట్లాడేది ఏంటని చెప్పి మా మీదకి కర్రలు గొడ్డలు గడ్డపారు పెట్టి దాడికి దిగారు. మధ్యలో అర్థం కాలేదు ఎందుకు కొడుతున్నారని వెళ్ళిన చూపిన కూడా కొట్టారు. గర్భిణీ నన్ను కూడా చూడకుండా నా మీదకి కర్రతో దాడి చేశారు. ఏపీలో శాంతి భద్రతలు గాడి తెప్పాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చూస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ నెల 45 రోజుల్లో టీడీపీ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. ఈరోజు రాష్ట్రంలో అభద్రతా భావంలో ఉన్నారు. గతంలో కూడా ఎన్నడూ ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దాడులు, ఇటువంటి వేధింపులు ఎప్పుడూ ఇంతవరకు జరగలా. సామాన్యుడు కూడా ఈరోజు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. కాలకూరు విలేజ్లో ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో, ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీ తీస్తున్నా కూడా వచ్చి దౌర్జన్యం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టమనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అధికారం ఎవరికైనా తాత్కాలికమే. అధికారం శాశ్వతం అని కనుక దాడులకు దిగజారితే, దాడులకు తెగబడితే తప్పకుండా రేపు తిరిగి వడ్డీతో